కృష్ణా నదితో సంబంధం లేని విశాఖలో కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయడం సీమావాసులను అవమానపరిచినట్లేనని రాయలసీమ కమ్యూనిస్టు వ్యవస్థాపక అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డును సీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని కోటిరెడ్డి కొడలినందు నిరసనను వ్యక్తం చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు నిర్ణయంపై రేపు జరగనున్న అఖిల భారత సమావేశంలో విశాఖల బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతోందని ఆరోపించారు. సీమ నుంచి విజయవాడ వరకు పారుతున్న కృష్ణా నదికి సంబంధించిన యాజమాన్య బోర్డును విశాఖలో ఎలా పెడతారని నిలదీశారు. జగన్ రాయలసీమ కోసం వర్గ పోరాటం చేస్తున్నారని చెబుతూ మరోవైపు సీమావాసుల గొంతు కూస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని నమ్మించడానికి నైవంచన మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఓట్లు దండుకునే స్వార్థ నీచమైన రాజకీయ ప్రయోజనాలకు వస్తువుగా మార్చుకున్న జగన్ అసలైన సీమ ద్రోహిని వ్యాఖ్యానించారు. అఖిల భారత స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుని విశాఖలో పెట్టాలని ఒక ప్రతిపాదనని ఆ సమావేశం ముందర పెడతా ఉంది. కృష్ణా నది ఎక్కడుంది, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఎక్కడుండాలా, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి మార్చమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగుతూ ఉంది. కృష్ణా నది పారేదేమో రాయలసీమ మీదుగా విజయవాడ దాకా పారుతుంది. ఇక్కడెక్కడ కృష్ణానది యాజమాన్య బోర్డు పెట్టకుండా కృష్ణానదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో కృష్ణానది యాజమాన్య బోర్డు పెట్టడం అని అంటే రాయలసీమ ప్రజల్ని అవమానించడమే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ కోసం వర్గ పోరాటం చేస్తున్నాను అంటున్నాడు. ఏ వర్గం కోసం